హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు మీరు అందరూ అఫ్ కోర్స్ ఈ వీడియో మీరు ఆఫ్టర్నూన్ చూస్తారు గుడ్ ఆఫ్టర్నూన్ అనమాట సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు కళ్యాణ్ మీ ముందే పెళ్లి కూతురు బాగుంది ఎందుకు ఎందుకంటే నేను బ్రైడల్ జ్యువెలరీ సెట్ని మిషన్ నుంచి తెప్పించాను పట్టు చీరని తెప్పించాను సో పట్టు చీరని కట్టుకున్నా ఉంది కదా సాంగ్ కట్టుకున్నలో కట్టుకున్నా సెట్లో కట్టుకున్నా కదా సో దీనికి బ్రైడల్ జ్యువెలరీ సెట్ వేసుకొని చూపిస్తాను మీషోలో కొత్తగా జ్యువెలరీ లాంచ్ అయిందండి మ్యాట్ ఫినిషింగ్ సీజెడ్ జ్యువెలరీ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఇంతకు ముందే ఉండేది సో మ్యాట్ ఫినిషింగ్ అండ్ సీజెడ్లో ఇన్ని వెరైటీస్ ఉండకపోయేది సో దసరా సందర్భంగా వాళ్ళు కూడా లాంచ్ చేసేటట్టున్నారు వచ్చింది కదా నేను మీ ముందు రివ్యూ చేయకుండా ఉంటానా 795 రూపీస్ పెట్టి సూపర్బ్గా ఉన్న జ్యువెలరీ సెట్ని ఆర్డర్ ఇచ్చారు మరి అది సూపర్బ్గానే వచ్చిందా ఫ్లాప్ అయిందా అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను అలాగే ఒక రెండు పట్టు చీరలు తెప్పించాను అందులో ఒక చీర ఇది ఇంకోటి పక్కన ఉంది సో ఇవో మీతో షేర్ చేస్తాను సో వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రొడక్ట్స్ అన్ని చూసే ముందు నేను తెప్పించే ప్రొడక్ట్స్ వచ్చేసి మీ షాప్ నుంచి తెప్పించాను 2000 రూపాయలు ఈజీగా మీరు బ్రైడల్ అవ్వచ్చు అదేలాగా ఈ వీడియోలో మనం చూడబోతాం అనమాట వీడియో యొక్క కోడ్స్ అండ్ యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకేనా సో వీడియోని స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న క్విక్ అప్డేట్ ఎంతమంది బిగ్ బాస్ సీజన్ 5 చూస్తున్నారు కమెంట్లో చెప్పండి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అదిగో కమెంట్లో చెప్పండి నా ఫేవరెట్ అంటే ఇప్పుడున్న 19 మంది మొత్తం నా ఫేవరెట్ ఎందుకంటే చూస్తూ పోయిన కొద్దీ ఎవరో ఒకరు ఇద్దరు ముగ్గురు ఫేవరెట్ అయిపోతారు సో ఇప్పుడైతే అందరు బాగానే చేస్తారు కాబట్టి ఎంట్రీలో అంతా బాగానే ఉంటుంది కానీ బిగ్ బాస్ సీజన్ 4కి 5కి ఒక డిఫరెన్స్ ఉంది సీజన్ 4 వచ్చేసి మనకి 9:30కి వచ్చేది సీజన్ 5 వచ్చేసి 10కి వస్తుంది సూపర్బ్ టైమింగ్ ఎందుకంటే 9కి నాకు వంట పని తేజం చూసుకోవడం ఇంకా నా ఎడిటింగ్ ఇట్లాంటి వర్క్స్ ఉంటాయి అనమాట సో 10కి అయితే ఫుర్సత్గా మా ఆయన నేను తేజ్ గాడ అత్తమ్మ అందరం కోసం చూసుకోవచ్చు అప్పుడు వాడు తేజ్ పడుకుంటాడు కాబట్టి ఎలాంటి హరివరి లేకుండా రిలాక్స్గా చూసి ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో ఈసారి నాగార్జున గారు చిన్న ఫేవర్ చేశారండి 10కి టైమింగ్ సెట్ చేశారనమాట సో మీరు చూస్తున్నారు కదా మన స్టార్ మాల్ వస్తుంది చూడడం మర్చిపోవద్దు నాకు తెలిసి అందరికీ ఇష్టమైన ప్రోగ్రామ్ అండి నాకైతే చాలా ఇష్టం సో ఇది ఒకటి చెప్పాలనుకున్నాను మీరు ఎంతమంది చూస్తున్నారు ఏంటో అనుకుందాం అని చెప్పేసి మొన్న చెప్పినప్పుడు చాలామంది మేము చూస్తున్నాం బిగ్ బాస్ ఫ్యాన్స్ మర్చిపోతారా అక్క అన్నారు కదా సో నిజంగానే మర్చిపోరు మన తెలుగు జనాలు అందరూ కూర్చొని చూస్తూ ఉంటారు సో రాత్రి 10కి ప్రసారం అవుతుంది సాటర్డే సండే వచ్చేసి 9కి వచ్చేస్తుంది సో ఎంట్రీ సండే రోజు నాగార్జున గారి డ్యాన్స్కి నేను ఫిదా అయిపోయాను ఎందుకంటే నా ఫేవరెట్ హీరో అండి నాగార్జున గారు ఎవర్ గ్రీన్ హ్యాండ్సమ్ అండి సూపర్గా హ్యాండ్సమ్గా ఉంటారు ఆయన చూస్తే ఇద్దరు పిల్లలు ఉన్నట్టు అనిపించదుగా సో ఇవన్నీ పక్కన పెడదాం సో సీజన్ 5 10కి పెట్టడం నైట్ 10 o'clockకి పెట్టడం మన లక్ అందరం ఫ్యామిలీ కలుసుకొని కలిసి చూసి ఎంజాయ్ చేస్తున్నాం కదా సో పక్కన పెడదాం ఇది ఒకటి చెప్పాలి అనిపించింది గుర్తు చేశాను నేను ఇంతకుముందు చేయకరి అదే మాట్లాడుతున్నాం అందుకే మీకు గుర్తు చేశాను అనమాట సో అదండి సో నెక్స్ట్ ఏంటంటే జ్యువెలరీ సెట్ చెప్పాను కదా ఈ జ్యువెలరీ సెట్ వచ్చేసి మనకి ఏంటంటే ప్రిన్సెస్ ఫ్యూషన్ జ్యువెలరీ బ్రాస్ కాపర్ జ్యువెలరీ యొక్క మెటల్ అనమాట ఇది గోల్డ్ ప్లీటెడ్ మ్యాట్ జ్యువెలరీ ఆర్టిఫిషియల్ స్టోన్స్ అండ్ బీడ్స్ ఉంటాయి అడ్జస్టబుల్ జ్యువెలరీ సో జ్యువెలరీ ప్రైస్ వచ్చేసి 795 రూపీస్ కోడ్ నేను డిస్కౌంట్ ఇస్తాను సో మీకు ఫెస్టివల్ కోసం ఎవరు కావాలంటే మీరు తెప్పించుకోవచ్చు సో ఫస్ట్ జ్యువెలరీ జ్యువెలరీ సెట్ మొత్తం పిక్ ఇక్కడ పెట్టేస్తాను సో మనకి 3 వస్తాయి ఒకటి చోకర్ వస్తుంది ఒకటి హారం వస్తుంది ఒకటి లాంగ్ హారం వస్తుంది వాటికి ఈ సెట్ ఈ ఇయర్రింగ్స్ వస్తాయి దాని చోకర్కి వచ్చేసి మనకి సెపరేట్ ఇయర్రింగ్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇలాంటి బ్రైడల్ సెట్ మీరు బయట కొన్నట్టయితే మీకు 2500కి తగ్గించి రాదు నిజంగానే రాదు సో బాగుందండి ఇది చోకర్ పోల్స్ వచ్చాయి ఇవి ఒక్కటి మనకి రియల్ పోల్స్ కావండి నార్మల్ పూసలు సో ఇట్లా పోల్స్ వచ్చాయి రెడ్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్స్ ఇవ్వడం జరిగింది సో ఇది మనకి చోకర్ ఇట్లా కొంచెం ఇట్లా కదులుతుంది అనమాట సో పర్ఫెక్ట్గా మీ మెడకి సెట్ అయిపోతుంది అనమాట సో ఫస్ట్ చోకర్కి మనకి బూటాలు వచ్చాయి సో ఇవి బుట్టాలు సో ఎవరన్నా కొనాలి అనుకుంటే ఈ వీడియో చూసి మీరు కొనుక్కోవచ్చు సో ఇవి బుట్టాలు చాలా క్యూట్గా ఉన్నాయి ఇవి పర్ఫెక్ట్ మ్యాట్ ఫినిషింగ్ జ్యువెలరీ అండి ఎందుకంటే చూస్తే తెలుస్తుంది కొన్ని అయితే మనకు చూడగానే ఇత్తడి సామాన్ లాగా ఉంటుంది అనమాట సో ఇది 795 రూపీస్లో ఇంతకు బెస్ట్ డీల్ ఉండదు మీరు బయట ఇది ఒక్కటి తీసుకుంటేనే మీకు 1000 రూపీస్ వర్త్ పడుతుందండి సో ఇది ఒకటి నెక్స్ట్ ఏంటంటే ఒక హారం వచ్చింది సో ఇది కొంచెం కాస్ట్లో పేరు టైప్లో ఉంటుంది అనమాట ఇది సో మొత్తం మనకి లక్ష్మీదేవి బిల్లలు వచ్చేసి గ్రీన్ అండ్ రెడ్ నేను యాక్చువల్లీ ఈ శారీ పైకి తెప్పించాను అందుకే
ఈ సైడ్ పైకి మ్యాచ్ అయిపోతుంది అనమాట మనకి. సో ఇది పెండెంట్ సూపర్బ్ అండి. మనకి వీటి ఇవి ఫోల్డ్ అయిపోయాయి పూసలు. వీటి ఏమంటారు పెండెంట్, పెండెంట్లో ఉన్న ముత్యాలు కానివ్వండి. ఒక క్షణం, పెండెంట్లో ఉన్న ముత్యాలు కానివ్వండి, ఆ స్టోన్స్ కానివ్వండి, యాజ్ ఇట్ ఈజ్గా ఏదైతే మీకు కనిపిస్తుందో అట్లాగే ఉంది. ఈ గుత్తులు నాకు చాలా బాగా నచ్చాయి, చూసారా. సో ఈ దసరాకి మీరు కావాలంటే తెప్పించుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే హారం వచ్చింది. సో ఈ హారం కూడా సేమ్ మనకి, సేమ్ పెండెంట్ సెట్ కదా, సో సెట్ మాదిరిగానే ఉండింది. ఇవేంటంటే కొన్ని పూసలు ఇట్లా పైకి పోయినట్టు అయితే కానీ సెట్ చేస్తే సెట్ అయిపోతున్నాయి. సో దిస్ ఈస్ పెండెంట్. ఈ ఈ ముత్యాల గుత్తులు నాకు బాగా నచ్చాయి. నెక్స్ట్ ఇది టోటల్ హారం అన్నమాట. చాలా అంటే చాలా బాగుందండి. నేను గెస్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుంది చెప్పి. ఇది బాగా రాకపోతే నేను రిటర్న్ పెడదాం అనుకున్నాను, బాగా వస్తేనే వీడియో వేస్తాను అనుకున్నాను అనమాట. సో మీకు వేసుకొని చూపిస్తాను. నేను కూడా ఇన్స్టాగ్రామ్లో నేను పట్టు చీరని కట్టుకున్నా కట్టుకున్నలో కట్టుకున్నా సాంగ్ చేస్తాయి ఇక. చూసారా ఇది లాంగ్ హారం, ఇట్లా నాడు వచ్చింది మనకి పెట్టుకోవడానికి. యాక్చువల్ ఫస్ట్ చోకర్ పెట్టేసుకుందాం. ఎంత బాగుందంటే ఫిదా అయిపోయాను, అంత బాగుంది. మీరు కూడా ఫిదా అయిపోతారు, ట్రై చేయండి. బడ్జెట్ ఫ్రెండ్లీ కావాలి అని ఎవరైనా చాలా రోజుల నుంచి చూస్తున్న వాళ్ళు ఉంటారు కదా, ఇది కొంచెం కిందికి అందమ్మా. దీని తాడు కిందికి అనాలి, కన్ఫ్యూజ్ అవుతా ఉంది. ఓకే సో దీని తాడిని కొంచెం కిందికి అనేసి దీన్ని పైకి అందం చోకర్ని. ఆల్రైట్, ఆ తర్వాత మన ఈ నెక్ పీస్ నేను వీటిదే పెట్టుకుంటాను. ఇయర్ రింగ్స్ మీరు కావాలంటే మనం చోకర్కి వచ్చిన పెట్టేసుకోవచ్చు అనమాట. తర్వాత నెక్స్ట్ పీస్ ఒకసారి కుందన బొమ్మ, కుందన బొమ్మ, కుందన బొమ్మ. బాగుంది కదండి చూడండి. నాకు చోకర్ వేయకుంటే ఇంకా బాగుండు అనిపిస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది? జ్యువెలరీ షాప్లో యాడ్ ఇచ్చినట్టు అనిపిస్తుందా? సో ఇదండి జ్యువెలరీ, ఎంత బాగుందో. కొంచెం చోకర్కి దీనికి కలర్ చేంజ్ అనిపిస్తుందా మీకు అనిపిస్తుంది అట్లా? సో నాకు చూస్తే అట్లా అనిపిస్తుందేమో కానీ జ్యువెలరీ అవసరం అండి, చాలా బాగా అనిపిస్తున్నాను. సో ఇది 795 రూపీస్ అండి దీని కాస్టు. ఖచ్చితంగా ట్రై చేయండి. బడ్జెట్ ఫ్రెండ్లీ జ్యువెలరీ కావాలి అనుకున్న వాళ్ళు, మంచి ఎగ్జాక్ట్లీ మ్యాట్ ఫినిషింగ్లో మంచి మెటీరియల్తో కావాలనుకోడు తీసుకోవచ్చు. మీషోలో ఉన్న ప్రతి జ్యువెలరీకి రివ్యూ ఉంది, ప్రతి జ్యువెలరీకి ఫొటోస్ ఉంటాయి. ఈ జ్యువెలరీ ఫోటో, ఈ జ్యువెలరీ ఒక కోడ్ పైన మీరు క్లిక్ చేయండి, నా ఫోటో ఉంటుంది. ఎందుకంటే నేను జ్యువెలరీకి రివ్యూ పెట్టబోతున్నాను అనమాట. సో ఇది మనకి బ్రైడల్ జ్యువెలరీ సెట్, ఒక చిన్న ఒడ్డానం అండ్ ఇది ఇచ్చి 1000 రూపాయలకి ఇచ్చిన సూపర్ గుండు పాపడి పిలిచి కదా. సో ఇది అనమాట. నెక్స్ట్ నేను కట్టుకున్న శారీ, నేను కట్టుకున్న శారీ వచ్చేసి పింక్ శారీ, పింక్ శారీ లిచి సిల్క్ శారీ అనమాట. మెటీరియల్ వచ్చేసి మనకి లిచి సిల్క్ మెటీరియల్ అనమాట. 1220 రూపీస్ శారీ ప్రైస్. కో నేను డిస్కౌంట్ ఇచ్చేస్తాను. సో శారీ మొత్తం కూడా మీరు చూస్తే గ్రీన్ కలర్ బార్డర్ తోటి ఉంటుంది. గ్రీన్ కలర్ బార్డర్ మధ్యలో పర్పుల్ గ్రీన్ కలర్ అంచు, అలాగే బార్డర్లో మనకి పర్పుల్ కలర్ వస్తుంది. శారీ మొత్తం నేను తీసుకుంది అయితే మెరూనిష్ పింక్లో ఉంటుంది. నా లిప్ షేడ్ కొంచెం లైట్ అయితే ఎట్లా ఉంటుందో అలాగ ఉంటుంది అనమాట. చాలా ఈజీగా కట్టుకోవచ్చే శారీ అండి. మొత్తం మనకి జరీ థ్రెడ్ తోటి ఫుల్గా, ఇది ప్రింట్ కాదు, మీకు చూస్తే అట్లా ప్రింట్ టైప్ కనిపిస్తుంది కానీ కాదు, మొత్తం కూడా మనకి జరీ థ్రెడ్ తోటి ఫుల్గా ఇవి బూటాస్ టైప్ హెవీగా వచ్చింది అనమాట. కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది. ఈ బ్లౌజ్ నేను కుట్టించుకొని వేసుకున్నాను, నన్ను నార్మల్ మెజర్మెంట్స్ తోటి వేసుకున్నాను, అందుకే కొంచెం లూజ్గా ఉంది. కానీ ఆఫ్టర్ డెలివరీ నాకు ఇది సెట్ అయిపోతుంది అనమాట. ఒక్కసారి కట్టుకోమని సెట్ అయిపోయే శారీ అంటే కొంచెం చాతనట్లే కాబట్టి నేను పర్ఫెక్ట్ కట్టుకోలేదు, కానీ ఒక్కసారి కట్టుకోమని సెట్ అయిపోయే శారీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్న శారీ. ఇది యాక్చువల్ మా ఆడపడుచుకి ఎవరో రీసెల్లర్ కొలాబరేషన్లో పంపించారు, అది చూసిన అప్పచ్చలు తీసుకుందాం అనుకున్నాను. కానీ ఫైనల్గా ఈరోజు తీసుకున్నాను. నన్ను నేను ఇట్లా చూస్తుంటే వెరైటీగా అనిపిస్తుంది. ఫైనల్గా ఈరోజు తీసుకున్నాను. ఎంత బాగుందంటే చెప్పలేను అంత బాగుంది. చూడండి, ఓ 8-10 వేల పట్టుచీర కొన్న లుక్ లేదు, ఉంది కదా, లేదంటే లేదండి ఉంది. సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఏంటంటే
ఆంజీవా గ్రేస్ఫుల్ శారీ 1294 రూపీస్ శారీ. సో ఈ చీరకి 80 రూపాయలు తేడా ఉంది, కానీ దీనికంటే ఇది చాలా బాగుంది. ఇది డిగ్నిఫైడ్గా ఉంటుంది, ఇది పెళ్లి కూతురులాగా ఉంటుంది. సో ఈ శారీ మెటీరియల్ వచ్చేసి మనకి ఏంటంటే దుప్యాన్ సిల్క్ అనమాట. ఇదిగో చాలా బాగుంది. వెయిట్, ఈ శారీలో చాలా కలర్స్ ఉన్నాయి. మీకు బ్లూ ఉంది, వంకాయ కలర్ ఉంది, ఇంకొంచెం క్రీమ్ కలర్లో ఉంది, బోల్డ్ అని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. మీరు చెక్ చేయొచ్చు, 7 to 8 కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సో ఇది దుప్యాన్ సిల్క్ మెటీరియల్ ఉన్న శారీ అనమాట. లైక్ బ్రాసో లాగా అనిపిస్తుంది నాకు కొంచెం, ఎందుకంటే అత్తయ్యకి పింక్ అండ్ గ్రీన్ శారీని తీసుకున్నాను ఆల్రెడీ ఇలాంటిదే. అప్పుడు ఇది ఐ థింక్ 1500 అనుకుంటాను. సో ఇప్పుడు వచ్చేసి 1294 రూపీస్ శారీ. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి, ఇందులో క్రీమ్ ఉంది, దీనిలో చాలా అంటే ఒక 7-8 కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. మీరు కలర్స్ని చూడొచ్చు, క్రీమ్ కలర్ ఎక్సలెంట్గా ఉంది, రెడ్ అండ్ బ్లూ ఉంది, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. నాకైతే ఇది బాగా నచ్చింది, బికాస్ నాకు ఈ కాంబినేషన్ నా దగ్గర లేదన్నమాట. సో ఈ శారీ మొత్తం మనకి ఇలా ఉంటుంది. మేబీ దసరాకి అత్తమ్మ ఇదే కట్టొచ్చు. సో ఓపెన్ చేస్తే ఇది వేసుకుంటేవా సూపర్ ఉండేది. నా దగ్గర బ్లౌజ్ లేదండి, అందుకని చెప్పేసి ఇది కట్టి చూపించట్లేదు. సో శారీ మొత్తం ఇలా ఉంటుంది. మనకి ఎల్లో కలర్ అంచు వచ్చేసి ఇది మొత్తం గోల్డ్ కలర్ ప్రింట్, అంటే మనకి క్లాత్ పైన వచ్చింది అనమాట జరీ థ్రెడ్ వర్క్. సో ఓవరాల్ శారీ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఇది మీకు పళ్ళు అన్నమాట, చూసారా? సో ఇది వచ్చేసి పళ్ళు, సూపర్ కాంట్రాస్ట్లో వచ్చింది. అలాగే దీనికి బ్లౌజ్ ఏదో చూద్దాం. ఓకే, సో ఇది మనకి బ్లౌజ్ ప్లెయిన్లో ఇచ్చారండి. సో బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్లో ఇచ్చారు, అంచు ఇవ్వడం జరిగింది. సో మీరు హ్యాండ్స్కి కావాలన్నా బ్యాక్ సైడ్కి కావాలన్నా అంచు అనేది పెట్టేసుకోవచ్చు. అండ్ శారీ పళ్ళు చాలా బాగుందండి, సూపర్బ్ అంటే సూపర్బ్గా ఉంది. సో మంచి బ్లూ, డార్క్ బ్లూ, నావీ బ్లూ కాదు, బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్ శారీ. సో ఇది ఎలా ఉంది, నచ్చిందా? ఈ శారీ బాగుందా? జ్యువెలరీ సెట్ అయితే కంపల్సరీ మీరు ట్రై చేయండి. ఈ దసరాకి మీరు ఈ చీర ఒక జ్యువెలరీ సెట్ ట్రై చేయండి, సరిపోతుంది. ఇది మేబీ శారీ ఓల్డ్ మోడల్ కావచ్చు, కానీ లీచీ సిల్క్ మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి. మీషో త్రూ మీరు ఆర్డర్ చేయాలంటే ముందు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డిస్క్రిప్షన్ త్రూ యాప్ లింక్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఆర్డర్ పైన 30% డిస్కౌంట్ అనేది వస్తుంది, అంటే మాకు ఉన్న ప్రైస్ కంటే మీకు తక్కువ ప్రైస్కి వస్తుంది ఫస్ట్ ఆర్డర్. సో నెక్స్ట్ ఏముంటుంది, ప్రోడక్ట్ కోడ్ని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి మీకు సెల్ఫ్గా కావాలంటే మీకు మీరు బై చేయొచ్చు, రూపాయి మార్జిన్ కూడా లేకుండా. రీసెలర్ లాగా జాయిన్ అవ్వాలంటే ఇట్లాంటి సెట్స్, రీసెలర్ లాగా జాయిన్ అయిపోయి 1500కి 2000కి అమ్మేసుకోరి, మిగిలిన పైసలని మనే దసరాకి ఇంకా కొత్త చీరలు కొనుక్కోవచ్చు, అవునా కదా? సో వాటి డీటెయిల్స్ అండ్ డిస్క్రిప్షన్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. నేను కలుస్తాను మరొక వీడియోలో. నేను ఎలా ఉన్నాను, ఈ డ్రెస్ నాకు ఎట్లా ఉంది, ఎవ్రీథింగ్ నాకు కమెంట్లో చెప్పండి. ఓకేనా? ఓవర్ యాక్షన్ చేస్తున్నాను మాత్రం అనొద్దు, నేను క్యాజువల్గానే మాట్లాడుతున్నా, మళ్ళీ ఓవర్ యాక్షన్ అన్నారు అందరూ. నేను కలుస్తాను మరొక వీడియోలో. బై బై, టాటా, టేక్ కేర్.